శ్రీచక్రం వర్చనతో మనగింత సిరి పండునురా, మనగింత సిరి పండునురా. రంగురంగులగి లోకం డప్పుకు లోకం దాసోగం, మనిషి అంటే మని కాదురా. జీవితం అంటే డబ్బే కాదు, సాటి మనిషికి సాయం చేసే గుణముంటే చాలురా. రంగురంగులగి లోకం డప్పుకు లోకం దాసోగం, మనిషి అంటే మని కాదురా. జీవితం అంటే డబ్బే కాదు, సాటి మనిషికి సాయం చేసే గుణముంటే చాలురా. డబ్బు డబ్బు డబ్బుకు లోకం దాసోహం, దాసోహం దాసోహం. కన్ను కుట్టు వారలకు కంటి తుడుపు నీవైతే, కన్ను కుట్టు వారలకు కంటి తుడుపు నీవైతే, అందరిలో ఒక్కడిగా అందరికీ దైవంగా, అందరిలో ఒక్కడిగా అందరికీ దైవంగా. చిరకాలం చిగురించే మానవత్వ వృక్షముగా, చిరకాలం చిగురించే మానవత్వ వృక్షముగా. మంచి మనసే విరజిల్లు సిరితోనే విలసిల్లు, మంచి మనసే విరజిల్లు సిరితోనే విలసిల్లు. డబ్బు డబ్బు డబ్బుకు లోకం దాసోహం, దాసోహం దాసోహం దాసోహం. ఏ శ్రీచక్రం నాయన, మా మేనల్లుడికి ఒక రాగిరేక దొరికింది, అది కాస్త పట్టుకు మా నటరాజు ఎస్కేప్. ప్రేమించుకుందాం సరేనా? ప్రేమించడం తినే కదా. హలో అన్నయ్య, చెప్పనయ్య. అవునా? ఏమైందిరా? నాన్నకు హార్ట్ అటాక్ వచ్చిందట మామయ్య. ప్రమాదం ఏమీ లేదుగా డాక్టర్? ప్రమాదం ఏమీ లేదు, ఆయన్ని టెన్షన్ పెట్టుకుంటే చాలు, అదే పెద్ద ట్రీట్మెంట్. ఓ 4 రోజులు ఆగి ఆయన యూనివాకి తీసుకెళ్ళండి, తగ్గిపోతుంది. సరేనా? చిన్నోడికి ఫోన్ చేశారా? చేశానన్నా. ఆ భూపతి ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న? విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకండి? మీరు ప్రశాంతంగా పడుకోండి. నాన్న ఎలా ఉన్నారు? నాన్న అన్నయ్య, నాన్నకేమైందన్నయ్య? ఏం కాలేదురా, జస్ట్ బీపీ డౌన్ అయిందంతే. నాకేం కాలేదు నాన్న, ఆ అమ్మవారి దయ వల్ల నేను బాగానే ఉన్నాను. నాకు తెలుసు నాన్న, నీకేం కాదు. నాకు తెలుసు నాన్న, నీకు నాలాగే ఆత్మవిశ్వాసం ఎక్కువే. ఎంతసేపు అయిందో? ఇప్పుడు వచ్చానమ్మా. అమ్మా నాన్నకేం కాదమ్మా, భయపడకమ్మా. అన్నయ్య, నాన్నకు హార్ట్అటాక్ రావడం ఏంటి? తీసుకోండి. అవునరా, నాకు తెలిసినప్పటి నుంచి ఇంతవరకు నాన్నగారు హాస్పిటల్కి వెళ్ళడం చూడలేదు. డాక్టర్ ఏమన్నారు? భయమేం లేదు, కానీ కానీ ఏంటి? ఆయన్ని టెన్షన్ పెట్టే పనులేమి చేయొద్దన్నారు. ఆయన్ని ఇంట్లో టెన్షన్ పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు అన్నయ్య? అవునవును, నాన్నగారిని డిస్టర్బ్ చేయొద్దాను, ఇంట్లో వాళ్ళందరూ చెప్పమ్మా. అలాగే లేరా. ఏంట్రా విఠల్, చూడు నీకన్నా చిన్నవాడు ఎంత ధైర్యంగా ఉన్నాడు, నువ్వేంటిలా? షష్ఠి పూర్తి జరిపిన ఆనందంలో మనం అందరం సంతోషంగా ఉండగానే ఇలా జరిగిందండి. నాన్నకేం కాదులేరా? నాన్నకేం కాదలే అక్క, ఇలా రా.
ఇదంతా ఈ శ్రీచక్రం కోసం బావ ప్రయత్నించడం వలన జరుగుతుంది. చెప్పరా ఏంటి అసలు అవతల నాన్నకు అలా ఉంటే నువ్వేంటి? నాన్నకి అలా అవడానికి కారణం నువ్వు మీ ఆయన. అవును మీరే. ఇంకా చెప్పాలంటే నువ్వు. ఆ రాగ్రేక్ తీసుకుని మీ ఆయన నుంచి ఏదో ఒకటి చెప్తే తగుదునమా అంటూ డబ్బులు ఇచ్చి పంపించావు. దానికి దీనికి ఏం సంబంధం? సంబంధం ఉంది, సంబంధం ఉంది. ఆ రాగ్రేక్ ఒక మహిమ గల శ్రీచక్రం అట. మన వంశానికి శ్రీచక్రానికి ఏదో సంబంధం ఉందట. ఇవన్నీ నీకెలా తెలిసాయిరా? తెలుసుకోవాల్సిన అసలు విషయం ఇంకోటి ఉంది. ఆ శ్రీచక్రం గాని బయటకు వస్తే నాన్నగారు ప్రాణాలకే ప్రమాదం ఉంది. అదేంట్రా, నాన్నగారి ప్రాణాలకే ప్రమాదమా? అవునక్క, అనవసరంగా బావ దాన్ని తీసుకెళ్లాడు. ఆ శ్రీచక్రం కోసం వెతికితేనే నాన్నకి హార్ట్అటాక్ వచ్చిందంటే మరి ఆ శ్రీచక్రం దొరికితే? ఇదంతా నిజమేనా? అవునక్క, నేను నమ్మేవాని కాదు, కానీ నమ్మక తప్పని పరిస్థితి. మరేదైతే నేను పట్టించుకోవాలి కాదు, కానీ ఇది నాన్న ప్రాణాలకు సంబంధించిన విషయం. నమ్మకం లేకపోయినా నమ్మక తప్పదు. అవును, కొన్ని విషయాలు మనం అనుకుంటాం గానీ నమ్మాలిరా. అక్కడ ఈ శ్రీచక్రం గురించి తెలిసి నాన్న ప్రాణాలకి ప్రమాదం అని చెప్పడమే ఆలస్యం. నాన్నకి ఇలా జరిగిందని ఫోన్ వచ్చింది. నాన్నకి కాదు కదరా, అది నీ చేతుల్లో, నీ ఆయన చేతుల్లో ఉంది. అదేంట్రా అది అలా అంటావు? అవునక్క, ఆ శ్రీచక్రం గురించి మీ ఆయన్ని మర్చిపోమని చెప్పు. ఆ రేగి ముక్కలు మీ ఆయనకు కోట్లు లక్షలు అందులేని బంగారం తెచ్చుకుందేమో. కానీ నాకు ఆ రేకులో నాన్న ప్రాణం కనిపిస్తుంది. జ్యోతిష్యం నాడు జ్యోతిష్యం అంటూ ఎన్ని పనులను చేసుకోమని చెప్పు. కోట్ల కొద్ది ఆస్తి ఆ శ్రీచక్రం ఉంటే వస్తుందని ఆశపడద్దని చెప్పు. నాన్నగారు ప్రాణాలు ముఖ్యం, నాకొక్కడికి కాదు నీకు నాన్నగారు అన్న విషయం గుర్తించుకుంటే మంచిది. దీనికి అతడికి కారణం నేను. ఆ రాగిరేక ముక్కును అడిగి నుంచి తెచ్చింది నేను. ఇప్పుడు అది నాన్నగారి ప్రాణాల మీదకి వచ్చింది. ఒరే నాన్న, హరి టైం అవుతుంది తొందరగా రారా. ఏంట్రా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, వెర్రి విధవా. వీటి రెడీ అవుతానని చెప్పి గంట అయింది లోనకెళ్ళి, ఇంతవరకు రాలేదు. నాలో నేను మాట్లాడుకో, ఇంకేం చేయమంటారు? వెరీ గుడ్ రా. రే అమ్మాయి కూడా వచ్చేసింది రా. షేమ్ 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 షేమ్. ఏంటి మావయ్య ఇంకా రెడీ కాలేదా? నేను చూడు అలా వెళ్ళి ఇలా వచ్చాను, వెళ్ళు వెళ్ళి రెడీకా. చా ఎప్పుడో రెడీ బాబు, నీ కోసం గంట నుంచి వెయిటింగ్ ఎక్కడ. అలా కనిపించట్లేదే, ఏజ్ అయిపోయింది కదా. రే జోకులు పదరా. నాన్న అమ్మ నన్ను ఆశీర్వదించండి. ఆ అమ్మవారి ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయిరా. ఆల్ ద బెస్ట్. ఈ శ్రీచక్ర సాధనలు నేను గెలిస్తే మీరు గెలుస్తారు, నేను ఓడితే మిమ్మల్ని పోగొట్టుకుని నేను ఓడిపోతాను. నాన్న అమ్మ నన్ను ఆశీర్వదించండి. ఆ అమ్మవారి ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయిరా. ఆల్ ద బెస్ట్. ఈ శ్రీచక్ర సాధనలు నేను గెలిస్తే మీరు గెలుస్తారు, నేను ఓడితే మిమ్మల్ని పోగొట్టుకుని నేను ఓడిపోతాను. అవునరా, బెంగళూరులో జాబ్ ఇంటర్వ్యూ నీకొస్తే వీళ్ళిద్దరు ఎందుకురా? అది ట్రైనింగ్ అక్కయ్య, ట్రైనింగ్ కోసం. నీ మొహం, నీకేమొచ్చని ట్రైనింగ్? సావిత్రి వాళ్ళేదో సరదాగా వెళ్తున్నారు, వెళ్ళని. సర్లే వెళ్ళి రండి. నేను ఉన్నాను కదా అత్తయ్య గారు, ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యేలా చూసుకుంటాను. నా భయం అదేనక్క, తను వస్తుందని నేను తోడుగా వెళ్తున్నాను. బాబాయ్. సరేరా జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మా నాన్న జాగ్రత్త. మేము వెళ్ళొస్తాం మామయ్య గారు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మంచిదమ్మా. నాన్న. ఏంటి నాన్న? ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళొస్తానన్న. వెళ్ళండి. పదరా. బాయ్. Thank you.
డాక్టర్. హరి ఏంటి ఈ అడుగు నా శ్రీచక్రం దొరుకుతుందంటావా? దొరకాలి, దొరికేదాకా వెతకాలి. ఆ శ్రీచక్రం సంగతి ఏంటో గాని ఈయన అడవిలో నువ్వు నిన్ను కలిసి తిరగడం మాత్రం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. హలో మేడం, మనం ట్రెజర్ హంట్ కి మెకనస్ కోడ్ అడ్వెంచర్ చేయడానికి రాలేదమ్మా, పర్పస్ కోసం వచ్చాం. తెలుసు బాబాయ్, నేను ఎప్పుడు ఇలా అడవులకు రాలేదుగా, అందుకే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఉంటుందమ్మా ఉంటుంది, ఫారెస్ట్ ఉద్యోగం చేసే నాకు తెలుసు ఫారెస్ట్ లో బాధలేంటో. బాధలే ఉంటాయి బాబాయ్, చీకట పడితే నక్కల ఓలలు, అడికొక్కల అరుపులు, ఎక్కడ ఎప్పుడు సింహం పులో మీదకొస్తే తెలుస్తుందమ్మా థ్రిల్. బాబాయ్ పులులుంటాయా? మొన్ననే మా ఫారెస్ట్ గార్డ్ ని చంపేసి మంచి పార్టీ చేసింది. విన్నావా, పులులుంటాయంట. మామయ్య అనవసరంగా భయపెట్టించుకు, వచ్చిన పడి చూడు. ఆ శ్రీచక్రం దొరికేంత వరకు ఈ అడవిని విడిచి వెళ్ళేది లేదు. అంటే దొరికేదాకా ఇక్కడే ఉంటామా? ఉండాలి, ఇష్టం లేకపోతే వెళ్ళిపో. వద్దొద్దు, నేను ఇక్కడే ఉంటాను. అయితే బుద్ధిగా నడువు మామయ్య, చుట్టూ చూడండి, ఏదైనా మెరిసినట్లు కనిపించినా, ఏమన్నా మెటల్ లాంటిది కనిపించినా గమనించండి మామయ్య. చూస్తున్నా. ఆడపిల్ల అడవిలో నడుస్తుంది, సాయం చేద్దామనే లేదు. బంగారం డబ్బే డబ్బట మావయ్య. శ్రీచక్రం వెతికేది బంగారం డబ్బు కోసం కాదు, నాన్నగారి ప్రాణాల కోసం. అది ఇంకెవరికైనా దొరికితే నాన్నగారి ప్రాణాలకే ప్రమాదం. అవునరా పెద్దవది, డబ్బు మనకెందుకురా, బాగు బాగుండాలి కదా. చందన, కాన్సన్ట్రేషన్, కాన్సన్ట్రేషన్ ముఖ్యం. ఈ శ్రీచక్రం వెట్లో మనం విజయం సాధించాలి, అండర్స్టాండ్? సరే బాబాయ్. నీకేమైనా భయంగా ఉంటే నాకు చెప్పు. ఎందుకో నేను జాగ్రత్త పడతావని. హరి చెప్పు, నైట్ మనం ఎక్కడ స్టే చేస్తున్నావు? గెస్ట్ హౌస్ లోనేనా? షట్ అప్, నోరు మూసుకొని నేను చెప్పేది విను. నైట్ సంగతి ఇప్పుడెందుకు? శ్రీచక్రం గురించి ఆలోచించు చాలు, బీ సీరియస్. మావయ్య నువ్వు కూడా సీరియస్ గా ఆలోచించు. నాది ఒక ఐడియా రా. చెప్పమయ్యా. మన ముగ్గురు కలిసి వెతికే బదులు విడివిడిగా వెతికితే ఎలా ఉంటుంది? అవునమ్మయ్యా, చాలా బాగుంటుంది. గుడ్ ఐడియా బాబాయ్. మీరిద్దరు అటువైపు వెళ్ళి వెతకండి, నేను మరో చట్ట వైపు ఎదుగుతాను, టైం కలిసి వస్తుంది. సరే మామయ్య. ఆ స్వామీజీ శ్రీచక్రమును ఏ దిక్కును వెతకమని చెప్పారు? ఆ శ్రీచక్రం ఎక్కడుందో చెప్తే నేను మా వాడు వెళ్ళి దాన్ని సంపాదించు, మా భావ ప్రాణాలు కాపాడు. అలాగా, నీలో మంచి మానవత్వం ఉంది, సంతోషం. ఇలాగే తూర్పు దిక్కును వెళ్ళు, ఆ శ్రీచక్రం నీకు లభిస్తుంది. పడమటి దిక్కులు అయితే ఇటు పడమర, ఇటు తూర్పు, అటు ఉత్తరం, ఇటు దక్షిణం. సరేరా, నువ్వు అటువైపు వెళ్ళి వెతుకు, నీటి పడమర వైపు వెళ్ళి వెతుకుతాను. ఓకే మావయ్య. నీ సెల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ ఉంది? ఫుల్ ఛార్జింగ్ లో ఉంది. బాయ్ మావయ్య. బాయ్ రా, బాయ్ చంద్రు, జాగ్రత్త, మళ్ళీ ఈవినింగ్ వెళ్తాను. ఓకేరా మావయ్య. ఏంటి సార్, అయితే ఇటు పడమర, ఇటు తూర్పు, అటు ఉత్తరం, ఇటు దక్షిణం. సరేరా, నువ్వు అటువైపు వెళ్ళి వెతుకో, నీటి పడమర వైపు వెళ్ళి వెతుకుతాను. ఓకే మావయ్య. నీ సెల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ ఉందిగా? ఫుల్ ఛార్జింగ్ లో ఉంది. బాయ్ మావయ్య. బాయ్ రా, బాయ్ చంద్రు, జాగ్రత్త, మళ్ళీ ఈవినింగ్ వెళ్తాను. ఓకేరా.
మా కుటుంబానికి ఏమి కానీ నువ్వు నాన్న కోసం శ్రీచక్రం వెతుకుతున్నావు అంటే థ్యాంక్స్ మామయ్య. ఇట్స్ ఓకే. సరేరా మీరు బయలుదేరండి. జాగ్రత్త బాబాయ్. వెళ్ళసమ్మా. నువ్వు నాకేమీ కావు, నేను నీకేమీ కాను, కానీ ఆ శ్రీచక్రం వెతికేది నీకివ్వటానికి కదరా. దాంతో నేను కోటీశ్వరుడు అయిపోతాను. కరుడు మీ నాన్న అదే మా బావ. ఆ ముసలుడు అంటావా, ఎటు రిటైర్డ్ అయ్యాడు, కానీ ఈసారి ఈ లోకం నుంచే రిటైర్డ్ అవుతాడు. బట్ ఐ డోంట్ కేర్. ఈ సీడీ మీ నాన్నకిస్తే అంతే సంగతి. త్వరగా డబ్బు రెడీ చేసుకో, నాకు అసలే ఓపిక తక్కువ. వస్తా బావా, పెద్దగా వస్తాను. భూపతి బెదిరిస్తున్నట్టుగా కలొచ్చింది అంజలి. వాడి మూలంగా మీరు ఇప్పటికే చాలా డిస్టర్బ్ అయ్యారు. ఆఖరికి మీకు నిద్ర కూడా లేకుండా చేస్తున్నాడా? అవునంజలి, ఇన్నేళ్ళ నా జీవితంలో ఎన్నో బిజినెస్ డీల్ చేశాను, కానీ ఆ భూపతి గాడికి భయపడాల్సి వస్తుంది. ఇలా ఎంతమందికి భయపడతారండి? పుట్టినప్పటి నుంచి తండ్రికి భయపడ్డారు, ఇప్పుడు భూపతికి భయపడుతున్నారు, రేపు పశుపతికి భయపడతారు, ఇలా ఎంతమందికి భయపడతారు? అవునంజలి, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఆస్తి ఉంది. కాదు కాదు, ఆస్తి ఉండేది, దాన ధర్మాలకు కరిగిపోయింది. ఉన్న కాస్త ఆస్తి కూడా ఉంటుందన్న నమ్మకం లేదు. అయితే ఏం చేద్దామంటావు? చూడండి, ప్రేమ అనురాగాలు, ఆప్యాయతలు, తోటకూర, గోంగూర ఇవన్నీ పుస్తకాల్లో చదవడానికే బాగుంటాయి. అదేంటంజలి కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తగా కాదండి, మాట్లాడే అవకాశం రాలేదు. అంటే ప్రేమ అనేది లేదంటావా? ప్రేమ అదో పెద్ద జోక్. ప్రేమ జోక? అవును, మనుషుల మధ్య ప్రేమలుండవు, అవసరాలు మాత్రమే ఉంటాయి. ఆ అవసరానికి తొడిగిన అందమైన ముసుగు పేరే ప్రేమ. ఏంటి ఆలోచిస్తున్నారు? మీ పెద్ద తమ్ముడు, మీ మర్దలు లెక్చరర్స్, బాగా సంపాదిస్తున్నారు. మీ చిన్న తమ్ముడు సాఫ్ట్వేర్, రేపో మాపో పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్తాడు. మీక చదువు లేదు, ఈ బిజినెస్ ఈ రోజు ఉంటే రేపు పోతుంది. మీ పరిస్థితి ఏంటి? ఇదంతా ఎందుకు చెప్తున్నావు అంజలి? ఇంకా అర్థం కాలేదా? ఆ శ్రీచక్రం మీరే సంపాదించండి. నేను సంపాదించడమా? అవును. మరి నాన్నగారు పోతారంటారా? ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతారండి? అంజలి,
వినటానికి అనటానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది నిజమండి. ఆ శ్రీచక్రం మనం సంపాదించి ఆ కోట్లను మనమే సొంతం చేసుకుందాం. శ్రీచక్రం దొరికింది స్వామి, నా మొర ఆలకించావు, థాంక్స్ స్వామి. నాకసలే ఓపిక తక్కువ, ఆ సీడి మీ నాన్నకు ఇచ్చానే అనుకో. సిరినీరుతో ఉంటేనేమి మనసు వక్రమైతే చిరకాలపు మిత్రులు కూడా అందకుండా పోతారు. అన్నదములైననేమి ఆలుమగలు అయితేనేమి అన్నదములైననేమి ఆలుమగలు అయితేనేమి నడిమింటి సిరితోనే ఎక్కుతారు అందలము నడిమింటి సిరితోనే ఎక్కుతారు అందలము దానితోనే ఏర్పడును చెప్పలేని అంతరము దానితోనే ఏర్పడును చెప్పలే